మహిళలకు సుఖ ప్రసవం కలిగేలా చూసే డాక్టర్ల లాంటి మరో వృత్తి మిడ్వైఫరీ. మాతాశిశు మరణాలు తగ్గించి వారి సంరక్షణ కోసం దేశంలోనే మొదటిసారిగా నిర్వహిస్తున్న మిడ్వైఫరీ నర్స్ ట్రైనింగ్ కోర్సును కరీంనగర్ లో ప్రారంభమైంది. ఈ కోర్సును వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఇంతకు మిడ్వైఫరీలంటే ఎవరు, వారి బాధ్యతలేంటో తెలుసుకుందాం. కరీంనగర్ లో మిడ్వైఫరీ కోర్సు అందుబాటులోకి వచ్చింది. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ కోర్సును ప్రారంభించింది. కేసీఆర్ కిట్లు ప్రారంభించినప్పటి నుంచి ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. ఇప్పుడు మిడ్వైఫరీ నర్సింగ్ డిప్లొమా కోర్సు ఏర్పాటు చేయడం గొప్ప ముందడుగన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. భారతదేశంలో మొట్టమొదటి మిడ్వైఫరీ ట్రైనింగ్ కోర్సును, డిప్లొమా కోర్సును కరీంనగర్ లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కోర్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఈ మిడ్వైఫరీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళను రాష్ట్రంలోని అన్ని హాస్పిటల్స్లో వాళ్ళ సేవలు ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకోవడానికి కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా స్టాఫ్ నర్స్గా ప్రభుత్వ వైద్యశాలల్లో సేవలు అందిస్తున్న 30 మందిని ఈ కోర్సుకు ఎంపిక చేసి మిడ్వైఫరీ కోర్సులో శిక్షణ ఇస్తారు. ఈ కోర్సు 7.5 పాటు ఉంటుంది. 1 సంవత్సరం థియరీ క్లాసులు, 6 నెలలు ప్రాక్టికల్స్ ఉంటాయి. శిక్షణ కాలంలో వీరి సేవలను దవాఖానకు ఉపయోగించుకోనున్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడం, సుఖ ప్రసవం ద్వారా తల్లి బిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చడం ఈ కోర్సు ప్రధాన లక్ష్యం. డిప్లొమా కోర్సు తర్వాత 6 మంత్స్ హౌస్మెన్షిప్ ఉంటుంది. మరి వాళ్ళు 18 మంత్స్ ఇక్కడ ఉండి ట్రైనింగ్ తీసుకొని పర్ఫెక్ట్గా తయారైన తర్వాత రాష్ట్రంలో వివిధ హాస్పిటల్లో పనిచేస్తారు. మరి అట్లాగే నార్మల్ డెలివరీస్ పెంచే విధంగా డిపార్ట్మెంట్ ఇప్పటికే చాలా చర్యలు చేపట్టడం జరిగింది. ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నాం, డాక్టర్లకు అవగాహన కల్పిస్తూ ఉన్నాం. దాంతో మరి నార్మల్ డెలివరీ సంఖ్య కూడా పెరిగింది. అమెరికా, యూరప్ దేశాల్లో మిడ్వైఫరీ నర్సింగ్ కోర్సు అందుబాటులో ఉంది. ఆ దేశాల్లో నార్మల్ డెలివరీలు ఎక్కువగా జరుగుతాయి. దీంతో రాష్ట్రంలో ఎక్కువగా సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్న కరీంనగర్ లో ఈ కోర్సును ప్రారంభించింది ప్రభుత్వం. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకట గర్భవతులు ఎవరు కూడా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళరు. సాధారణంగా మిడ్వైఫరీ చదివినటువంటి వాళ్ళే డెలివరీ చేస్తారు.